ఈ జన్మకే కాదండి, ఏ జన్మకైనా ఈయనే భర్తగా రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే జన్మకో మొగుడికి వంట నేర్పడం నా వల్ల కాదండి బాబు. అక్క, మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడేమని అనుమానంగా ఉందే. నువ్వేం టెన్షన్ పెట్టుకోక చెల్లి, ఈ మగాళ్ళు ఆర్టీసీ బస్సు లాంటోళ్ళు. పగలంతా రోడ్డు మీద ఎంత తిరిగినా రాత్రికి రావాల్సింది డిపోకే. అయ్యో సారీ అండి, మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చిన. నీ కండ్లకేమన్నా కావరం వచ్చిందా? మంచిగా చూడు. అగ్గో భాగ్య, ఇల్లింటి కిందకి వచ్చినావే. కారపొడి బదులుకు వచ్చినద్దా? నువ్వైతే లోపలికి రా. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడేం చేస్తున్నా? పెద్ద అయ్యాక తెలిసింది నేనే పెద్ద అన్నాను. ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు సార్? నాయన, పెద్ద అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు, రెండో అబ్బాయి ఏమో లండన్ లో ఉన్నాడు, పెద్ద పాప జర్మనీలో ఉంది, చిన్న పాప జపాన్ లో ఉంది. వెరీ గుడ్ సార్, మంచి పొజిషన్ లో ఉన్నారు. అవును నాయన, పెద్ద బాబు అమెరికాలో ఉన్నాడు, అవును, చిన్న బాబు లండన్ లో ఉన్నాడు, పెద్ద పాప జర్మనీలో ఉంది, చిన్న పాప జపాన్ లో ఉంది. అవును. ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్ లో. అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ అమ్మ. అబ్బో, ఇయ్యలేడుకో జోరుదారుగా తయారైపోతున్నావు. మా తమ్ముడు పులిది, ఇయాల పెళ్లి. నువ్వో పిల్లివి. మీ తమ్ముడు ఎట్లా పులయిండు? ఏం చేయాలి, నా కర్మ కప్పలు తిన్నాయి, నూసలు కుక్కలు తిన్నాయి, అవతారం ఎత్తిన అవతారం. పెళ్లి కాకముందు నేను కూడా పులినే. ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద భూత్ బంగ్లాగా అనిపిస్తుంది. మరి నేనున్నప్పుడు? ఆ భూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అత్తమ్మా. ఏంటి? అన్నం వండుతాను గానీ కూర చేయలేను అత్తమ్మా. ఎందుకే, గ్యాస్ అయిపోయిందా? కాదత్తమ్మా. మరి కూరగాయలు అయిపోయినాయా? కాదత్తమ్మా. మరి వంట సామాన్లు అయిపోయినాయా? కాదత్తమ్మా. ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఈ ఇంటర్నెట్ మీద ఆధారపడి హోటల్ చేసే కోడళ్లతో ఇట్లనే ఉంటుంది. ఏంటి, మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి, మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళి అవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. ఏమండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడకి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. బంతి మొక్క, ఎంత మంచి మాట చెప్పావే, చూసామా చూసామని పెద్ద కోడలు తెలివితేటలు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా, నీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు, శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచు చించుకున్నది ఏమనంటే అన్నా అంటారు.